కర్నూలు జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది. ఆళ్లగడ్డ ఎగువ అహోబిలం ఆలయంలో చిరుత ప్రత్యక్షమైంది. ఆలయం వెనుక వైపు ధ్వజస్తంభం దగ్గర సంచరించింది. రామానుజాచార్యుల మండపం దగ్గర కుక్కపిల్లను లాక్కెళ్లింది. ఆలయంలోకి చిరుత సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. గుడిలో చిరుత సంచరించడంతో ఆలయ సిబ్బంది, భక్తులు భయంతో వణికిపోతున్నారు. ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. గతంలో కూడా ఆళ్లగడ్డ అహోబిలం రోడ్డులో చిరుత కనిపించింది. దుర్గమ్మ ఆలయం సమీపంలో తెలుగు గంగ కాల్వ బ్రిడ్జ్ దాటగానే ఉన్న రోడ్డుకు అడ్డంగా కూర్చుంది. రోడ్డుపై చిరుతను అలా చూసిన వాహనదారులు షాక్ అయ్యారు. వెంటనే అప్రమత్తమై ఆగిపోయారు. కొద్దిసేపు అలాగే రోడ్డుపైనే ఉన్న చిరుత అటవీ ప్రాంతంలోకి వెళ్లడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొందరు చిరుతను తమ మొబైల్స్లో రికార్డ్ చేశారు. ఇప్పుడు మళ్లీ చిరుత ఆలయంలో ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. చిరుత కనిపించడంతో గ్రామాలపై దాడి చేస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే చుట్టూ అటవీ ప్రాంతం ఉండడంతో జంతువులు అప్పుడప్పుడు ఇలా రోడ్లపైకి వస్తుంటాయని ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. చిరుతపై నిఘా ఉంచామని చెప్తున్నారు. స్థానికులు ఆందోళన చెందాల్సిన పని లేదంటున్నారు.